తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలోని అత్తివరం అటవీ ప్రాంతంలో 51 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఒక స్మగ్లర్ను అరెస్టు చేశారు టాస్క్ ఫోర్స్ అధికారులు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో కడప సబ్ డివిజన్ ఆర్ఐ చిరంజీవులకు చెందిన ఆర్ఎస్ఐ నరేష్ టీం మంగళవారం తిరుపతి జిల్లా వెంకటగిరి మార్కెట్ చెక్పోస్టు నుంచి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు తనిఖీ చేస్తూ బాలయ్యపల్లి మండలం నాయుడుపేట రేంజ్లోని అత్తివరం పరిధిలోని అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు. అక్కడ ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని సమీపించారు. టాస్క్ ఫోర్స్ సిబ్బందిని చూసి వారు పారిపోయే ప్రయత్నం చేశారు. వారిలో ఒక్కరిని మాత్రం పట్టుకోగలిగారు. అతనిని అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన 27 సంవత్సరాల సయ్యద్ ముక్తియార్ అలియాస్ బాషాగా గుర్తించారు. అతన్ని విచారించగా సమీపంలో ఎర్రచందనం దొంగలు దాచి ఉంచిన డంప్ చూపించాడు. అక్కడ 46 ఎర్రచందనం దొంగలతో పాటు 5 ఎర్రచందనం వృక్షాల వేర్లు ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకుని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నాయుడుపేటకు చెందిన ఆంబోతుల రంగయ్య, ఆంబోతుల శివ కోసం గాలిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.